హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్వీట్ కార్న్ మసాలా రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఉదయం పూట కూరగాయలు లేనప్పుడు స్కూల్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా తక్కువ టైంలోనే ఈజీగా మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్రెషర్ కుక్కర్లోకి 3 మొక్కజొన్న పొత్తులు తీసుకొని మధ్యలోకి ఇలా చేసి మొక్కజొన్న పొత్తులు మునిగే వరకు వాటర్ పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఉడికించి చల్లారాక గింజలు తీసి పక్కన పెట్టుకొని అదే బర్నర్ పైన ఏదైనా గిన్నెను కానీ బాండిని కానీ పెట్టి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత 5 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసి వేసి పచ్చిమిర్చి కొంచెం వేగాక ఇందులోనే 1 పెద్ద ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ సగం వరకు వేగే వరకు వేయించి ఇది వేగిన తర్వాత ఇందులోకి 2-3 కరివేపాకు రెబ్బల్ని వేసి కొంచెం వేగనివ్వాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు కొంచెం వేగనివ్వాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు అన్నీ వేగేలాగా ఇలా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఇందులోకి 1 చిన్న కప్ సైజు కొత్తిమీరను వేసుకొని కొత్తిమీర మరి పచ్చిమిర్చి ఉల్లిపాయలు కలిసేలాగా ఇలా కలుపుకొని పూర్తిగా కలిసిన తర్వాత ముందుగా మనం ఉడికించుకున్నటువంటి స్వీట్ కార్న్స్ని ఇలా గింజలు తీసి ఇందులో వేసుకోవాలి. స్వీట్ కార్న్స్ మరియు తాలింపు కలిసేలాగా పూర్తిగా టాస్ చేసుకొని ఇలా కలపాలి. 1 నిమిషం ఆయిల్లో మగ్గాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. చాట్ మసాలా వేయడం వల్ల రైస్ అనేది కొంచెం డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, అలాగే తిననీకి కూడా చాలా రుచిగా ఉంటుంది. ఇలా పూర్తిగా కలిసేలాగా కలుపుకొని ఎప్పుడూ అలాగే రెగ్యులర్గా కాకుండా కొంచెం వెరైటీగా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా దీన్ని తింటారు. అలాగే ముందుగా మనము వండినటువంటి అన్నాన్ని ఎంత క్వాంటిటీ కావాలో అంతే తీసుకొని 1 గిన్నెలోకి చల్లారబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. అన్నం మరియు స్వీట్ కార్న్స్ కలిసేలాగా ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ను సిమ్లో ఉంచి 1-2 నిమిషాలు ఇలా కలుపుతూ రైస్ను మరియు స్వీట్ కార్న్ను ఉడికించుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ సాల్ట్ వేసుకొని సాల్ట్ మరియు రైస్ కలిసేలాగా ఇలా కలుపుకొని 1-2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. రెండు నిమిషాల తర్వాత మూత పెట్టి 1 నిమిషం పాటు ఇలా ఆవిరిపైనే ఉంచి 1 నిమిషం తర్వాత మూత తీసి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా డిఫరెంట్ స్టైల్లో స్వీట్ కార్న్ చాట్ రైస్ మనకు ఇప్పుడు రెడీ అయింది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తూ షేర్ చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం మరి క్షితేజ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.